దేవునిపల్లి ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఈ గ్రామం ఆందోళనలకు కేంద్రంగా మారింది. గ్రామ పంచాయతీల పునర్విభజనలో సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామం నుండి విడిపోయి నూతన గ్రామ పంచాయతీగా దేవునిపల్లి ఆవిర్భవించడంతో ఆ గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఎన్నికల వేళ ప్రశాంతమైన గ్రామంలో రిజర్వేషన్ పేరుతో చిచ్చురేగింది. అధిక సంఖ్యలో ఉన్న వర్గాన్ని కాదని తక్కువ సంఖ్యలో ఉన్న ఎస్టీలకు ఈ గ్రామాన్ని కేటాయించడంతో ఆ గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి తమ గ్రామాన్ని అయితే బీసీకి లేక ఎస్సీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామ పంచాయతీలో భాగమైన దేవునిపల్లి గ్రామాన్ని అధికారులు గ్రామ పంచాయతీల పునర్విభజనలో భాగంగా జనాభా ప్రాతిపదికన దేవునిపల్లి గ్రామాన్ని నూతన పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీంతో అప్పుడు దేవునిపల్లి గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇంతలోనే ఎన్నికలు రావడంతోనే తమ గ్రామానికి చెందిన వారినే సర్పంచ్గా ఎన్నుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని కళ్ళు కన్నారు. గ్రామంలో 162 మంది ఎస్సీ ఓటర్లుండగా 75 మంది ఎస్టీలు, ఇతరులు 466 మంది, మొత్తం 703 మంది ఓటర్లున్నారు. అయితే రిజర్వేషన్లో భాగంగా ఈ గ్రామాన్ని అధికారులు ఎస్టీకి కేటాయించడం ఇప్పుడు చిచ్చును రేపింది. తమ గ్రామంలో ఎస్టీల సంఖ్య తక్కువని, జనాభా ప్రాతిపదికన తమ గ్రామాన్ని అయితే ఇతరులకు లేదా ఎస్సీలకు కేటాయించాలని గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అయినప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ గ్రామంలో ఏంటంటే ఎస్టీ వాళ్ళు 14-15 మంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళు 170 నుంచి 180 మంది ఉన్నారు, బీసీ వాళ్ళు 200 నుంచి 300 మంది ఉన్నారు. ఆ రకంగా రిజర్వేషన్ మాకు ఎస్సీకి కానీ బీసీ కానీ ఇవ్వకుండా మునుపు ఎస్టీకి ఇచ్చారు, ఈసారి సుధా ఎస్టీకి ఇచ్చారు, మళ్ళా సుధా ఎస్టీకి అంటారు. ఈ రకంగా మాకు మా ఊరి మీద అన్యాయం జరిగింది కాబట్టి మా ఊరిని సర్వే చేసి మాకు ఇప్పుడు ఎవరికి ఇచ్చిన మధ్య మేము సంతోషపడతాం. జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నవారిని కాదని, తక్కువ ఓటర్లున్న ఎస్టీలకు తమ గ్రామాన్ని కేటాయించడం దారుణమంటున్నారు గ్రామస్తులు. కానీ కొంతమంది పెద్దలు ఎస్టీ జనాభా సంఖ్యను తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనం కోసం లేని జనాభాను పెంచి నివేదికలు ఇప్పించారని, తద్వారా ఈ పంచాయతీ ఎస్టీగా ప్రకటించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో ఎన్నికలను నిర్వహించకుండా బీసీకి కానీ ఎస్సీకి కానీ కేటాయించి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిచో తమ గ్రామంలో ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. 2011లో ఎస్టీ అయింది ఆల్రెడీ, 2013లో ఇంతకుముందు ఎస్టీ, మళ్ళీ రిజర్వేషన్ ఇప్పుడు మళ్ళీ ఎస్టీ అయింది, మళ్ళీ ఇంకోటారు ఎస్టీ అనట. ఈ రిజర్వేషన్ ఇక్కడ ఎస్టీలు 14 మంది ఉన్నారు, 18 మంది బీసీలు, 350 మంది ఉన్నారు, ఎస్సీలు 180 మంది ఉన్నారు. వీళ్ళందరినీ విడిచిపెట్టి 18 మంది ఎస్టీలు ఉన్న దానికి 3 టర్ములు ఇచ్చినది ఎంతవరకు న్యాయం? ఇది ఎవరికి ఎస్సీ అయిన మంచి బీసీ అయిన మంచి వాళ్ళ ఇష్టం, వాళ్ళ రిజర్వేషన్ నెక్స్ట్ వచ్చేది ఎవరికి ఇచ్చిన పర్వాలేదు, ఎందుకు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు 160 నుంచి 170 మంది ఉన్నారు. ఓటర్ లిస్టులో ఏంటంటే ఎస్సీ వాళ్ళు 162 మంది ఉన్నట్టుగా, ఎస్టీ వాళ్ళు ఉన్నట్టుగా చూపిస్తారు. విషయం ఏంటంటే మేము మా బీసీ వాళ్ళు 300 మంది ఉన్నారు. మాకు ఒకటి అన్యాయం జరిగింది కాబట్టి మాకు ఈ ఎలక్షన్ రద్దు చేసి కరెక్ట్ సర్వే చేసి మాకు ఎలక్షన్లు మళ్ళీ చేయాలని చెప్పి కోరుతున్నాం.